విశాఖపట్నం రాజధానిగా ప్రకటించిన తర్వాత అయితే అభివృద్ధిలో సర్వేగంగా దూసుకుపోతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నెల 1వ ఆగస్టు 1వ తారీఖున అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అయితే రాబోతున్నారు. సుమారు 600 కోట్లతో సుమారు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే భాగంగా ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్ శంకుస్థాపనగా అయితే ఘనంగా రాబోతుంది. అసలు విశేషాలు మనతో చెప్పడానికి వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు పెదాడ రమణి కుమారి ఉన్నారు. ఎలా చూస్తారు మేడం ఈ సీఎం గారు రావడం, ప్రాజెక్టుకి శంకుస్థాపన చెప్పడం, అది సిటీలో జరగడం అనేది చాలా అరుదు మేడం, ఇవన్నీ ఎలా చూస్తారంటారు? ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో మొదటిసారి ఒక మంచి అంటే మౌలిక వసతులతో కలిగినటువంటి ఒక మాల్ రావటం అనేది చాలా గొప్ప విషయం. సుమారుగా 16 నుంచి 17 ఎకరాల ఏరియాలో పెద్ద మాల్ ఇన్ఆర్బిట్ మాల్ వస్తూ 600 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ రహేజా గ్రూప్ వారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అదేవిధంగా పక్కన ఐటీ కంపెనీస్ కూడా పనికొచ్చే విధంగా కొంత ఏరియాని డెవలప్ చేయడానికి ఏదైతే ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో నిజంగా ఈరోజు విశాఖపట్నం ఒక విధంగా క్యాపిటల్గా అవుతున్న ఈ తరుణంలో ఇటువంటి మాల్స్ రావడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మేము భావిస్తూ ఉన్నాము. మరి విశాఖవాసులుగా నగరం మధ్యలో ఒక ఇన్ఆర్బిట్ మాల్ 15 స్క్రీన్లతో ఒక థియేటర్ రాబోతుంది, పెద్ద థియేటర్ అని ఎప్పుడు అనుకున్నారా మీరు? ఇంతకు ముందు ఎన్నో G20 సదస్సులు ఎన్నో జరిగినాయండి. G20 సదస్సులో కూడా చాలా అసలు ఎవరు ఊహించిన విధంగా 13,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ రావడం ఆ రోజు చాలా ఆశ్చర్యం కల్పిస్తే అవన్నీ కూడా కార్యరూప దాల్చడం. ఈరోజు మొన్నటికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు, ఆ పనులు మొదలయ్యాయి. ఈరోజు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలని డెవలప్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ, అదేవిధంగా పని కార్యరూపంకి తీసుకొచ్చేటువంటి విధానం కూడా చాలా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. నిజంగా చాలా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు ఓవరాల్గా ఇంత పెద్ద సంస్థ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ అంతకుముందు మా టైంలో ఎంఓఎల్ చేసుకున్న సంస్థలు ఇప్పుడు వస్తున్నాయి, ఇందులో మీ ప్రభుత్వం క్రెడిట్ ఏం లేదు, అంతా మా చంద్రబాబు నాయుడు గారు చేశారనో లేకపోతే ఇంకెవరో చేశారని చెప్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిలో నటించడం రాదండి. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే ఆ మాట అవ్వాలంతే, అది పార్టీలో అవనివ్వండి, రాజకీయంగా అవనివ్వండి, ప్రజలకు అవనివ్వండి. సుదీర్ఘమైనటువంటి ఆయన పాదయాత్రలో ఆయన చూసిన కష్టాలు అవన్నీ చూసి ఈరోజు ప్రజలకు ఎంతో చేస్తున్నారు ఆయన. అదేవిధంగా నమ్మిన కార్యకర్తలను కూడా ఆయన వెంట కష్టకాలంలో నడిచిన ప్రతి కార్యకర్తని ఆయన పైకి తీసుకొచ్చారు, ఆ నమ్మకం కలిగించారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నో ఇంతకంటే పెద్ద సదస్సులు ఎన్నో చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు నటించడం అనమాట అంతా ఏంటంటే సినిమా షూటింగ్ లాగా ఒక డ్రామా కంపెనీ లాగా ఆయన అన్ని చూపిస్తూ ఉంటారు, ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదండి, ఒక మాట అన్నారంటే ఆ మాట కట్టుబడి ఉంటారు, కష్టమైన నష్టమైనా జరగాల్సిందే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నారని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారండి. చాలా సున్నితంగా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు. తప్పకుండా కూడా ఆయనకి మళ్ళీ అంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఆశీర్వదిస్తున్నారు. పూర్ణేశ్వరి గారు వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు ఎక్కువ పెట్టడమే కాకుండా భారీ అవినీతి జరిగింది, డెవలప్మెంట్ లేదు, మా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేశారు. ఎలా చూస్తారు పూర్ణేశ్వరి వ్యాఖ్యలు? పురంధేశ్వరి గారు అంటే ఆవిడ కేంద్ర ప్రభుత్వంలో ఉండొచ్చు, తప్పు మేము కాదంటలేదు. ఏమండి రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి మొత్తం డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో విడిచిపెట్టి వచ్చేసాం మనం. ఏపీకి ఏమీ లేదు, ప్రత్యేక హోదా అనేది ఇచ్చుంటే ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడక్కర్లేదు, చక్కగా ఆయన వచ్చిన ఫండ్స్తో డెవలప్ చేసి ఉండేవారు. కానీ ఈరోజు ప్రతిదానికి మేము కష్టపడాల్సి వస్తుంది. ఏపీకి ఏముందండి, రిటర్న్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి? మనం ఆ రోజు పెట్టుబడులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్ని డెవలప్ చేసి విడిచిపెట్టేసి వచ్చేసాం. ఈరోజు మీరు ఎక్కడ న్యాయం చేశారు? ఈరోజు మాటలు ఎన్నైనా చెప్పొచ్చండి అవినీతి అని చెప్పి, ఏది ఒకటి చూపించి నిరూపించమనండి చూద్దాం. అది చేయలేరే మాటలు అంటారు అంతే తప్ప ఇది అట్లాంటి ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాటికి అవకాశం ఎక్కడ ఇవ్వరు, ఒప్పుకోరు కూడాను. మరి ఇంత విమర్శలు చేస్తున్నారు, మీకు మాటలు యుద్ధం జరుగుతుంది, అయినా బీజేపీ మీద ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి ఇంకా మద్దతు ఇస్తున్నారు మీరు, అంటే ఏ లోగుట్ ఏంటంటారు దీనికి? అది పెద్దలు చూసుకుంటారండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటారు. ఓవరాల్గా ఈ దీని ద్వారా ఎన్ని ఎంప్లాయ్మెంట్ రాబోతున్నాయి మేడం ఈ ఇన్ఆర్బిట్ మాల్ ద్వారా? ప్రత్యక్షంగా 2,000 పైచలే ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. పరోక్షంగా చాలామందికి అవకాశం కలుగుతుంది, ఎందుకంటే ఈ ఇక్కడ ఇంత పెద్ద మాల్ ఉండటంతో దీనికి సప్లై చేసేవాళ్ళు, ఆ చైన్ బిజినెస్ చైన్ అన్నది ఏర్పడుతుంది. విశాఖపట్నానికి ఒక మంచి సదవకాశం, ప్రజలు కూడా ఇక్కడ ఉన్న అంటే ఈరోజు చాలామంది హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి చదువుకునే పిల్లలు జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడే రావడం మెయిన్, ముఖ్యంగా తక్కువ చదువుకునే వాళ్ళు, 10th ఇంటర్ చదువుకుని ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి వేరం ఇక్కడ అవకాశం ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీరు చెప్తున్నారు విశాఖపట్నం రాజధాని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారని, కానీ బీజేపీ మాత్రం
మాత్రం ఇంకా అమరావతి రాజధాని అంటున్నారు. ఏంటి, ఏం జరగబోతుంది? రేపు సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో రాబోతున్నారండి. వైజాగ్ నుంచే పరిపాలన సాగిస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈరోజు విశాఖపట్నానికి కావాల్సిన హంగులన్నింటినీ ఆయన ఏర్పాటు చేసి మరీ వస్తున్నారండి. అది మన ఆవిడ మాటల్లో కూడా మనం అబ్జర్వ్ చేసాం, విశాఖపట్నమే రాజధాని. ఏదైతే ఈ లూల్ మన ఈ మాల్ ఏదైతే రాబోతుందో ఇన్నర్బిట్ మాల్ సుమారు ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా ఒక 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తా ఉన్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష ఆరోపణలు తప్ప నిరూపించాలి, కానీ ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈరోజు పెదాద రమణి కుమారి గారు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. సో వీడియో జర్నలిస్ట్ మోషతో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.